కాలంలో స్థలాల విషయమై కొంతమంది రెవెన్యూ అధికారుల దౌర్జన్యాలు చూస్తూనే ఉన్నాం. అలాంటిదే మరో ఘటన అమృతాపురం గ్రామంలో జరిగింది. పార్టీ నేతల అండదండలతో అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. పేదల్నే కాదు దేవుణ్ణి కూడా డోంట్ కేర్ అంటున్న ఈ అధికారుల తీరేంటో మీరు చూడండి. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం అమృతాపురం గ్రామం ఇది. ఆ ఊరిలో ఆదిలింగేశ్వర స్వామి దేవాలయానికి చెందిన దేవుడి మాన్యం 119 సర్వే నంబర్లో సుమారు 12 ఎకరాలు ఉండేది అని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. ఆ భూమిలో గతంలో 3 ఎకరాల 90 సెంట్ల భూమిని సొంత ఊరివాళ్ల ఇళ్ల కోసం మంజూరు చేశారు. మిగిలిన 8 ఎకరాలు ఆ దేవాలయ ధూప దీప నైవేద్యాల కోసం, అర్చకుడి జీవనోపాధి కోసం ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఆదిలింగేశ్వర దేవాలయం ఉంది. ఈ ఆదిలింగేశ్వర దేవాలయంకి పెద్దల నుంచి 12 ఎకరాల 90 సెంట్ల భూమి ఉంది. ఆ భూమి దున్నుకంట పూజారిలో ఆ గుడిని బాగా చూసుకొని వస్తుంటాయి. అంతవరకు మళ్ళా ప్రభుత్వం వచ్చి 4 ఎకరాల 90 సెంట్లు మన ఊర్ల వాళ్ళకే ఇల్లు పట్టాలు ఇచ్చి మిగిలిన ఆ భూమికి వీళ్ళు దున్నుకంట గుడి పూజ చేసుకుంటూ వస్తుంటాయి పూజారి వాళ్ళు. మరి ఆ భూమికి కూడా ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చి లేదు మరి 4 ఎకరాలు మేము తీసుకుంటామని కబ్జా చేసుకు వచ్చినారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మరో 4 ఎకరాల దేవుడి భూమిని ప్రభుత్వం తీసుకుందని, ఆ భూమిని వేరే గ్రామస్తులకు ఇచ్చామని చెబుతూ ఆ ప్రకారం పట్టాలు పంపిణీ చేయడానికి వచ్చారు రెవెన్యూ అధికారులు. గూళ్ళ్యం, బల్లూరు, సిద్ధాపురం లబ్ధిదారులకు ఆ దేవుడి మాన్యంలో పట్టాలు ఇవ్వడంతో హైకోర్టును ఆశ్రయించారు గ్రామస్తులు. కానీ అధికారులు మాత్రం పట్టాల పంపిణీ చేపట్టి తీరుతామని మరో ముందడుగు వేయడంతో వారి తీరుపై మండిపడుతున్నారు గ్రామస్తులు. ఇక్కడ అమృతం గ్రామం మా దేవాలయ భూమిని తీసుకుని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇందుకు ముందు 4 ఎకరాలు ఆల్రెడీ పంచేసినారు. పంచుతూ మళ్ళీ ఇప్పుడు ఇంకా 4 ఎకరాలు పంచేస్తామని వస్తున్నారు ప్రభుత్వ అధికారులు. ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క వాళ్ళు మమ్మల్ని ఇచ్చేసినారు. మేము కోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నాం. మిగతా ఎవిడెన్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. స్టే వాళ్ళకి ఈ వికెట్ చేసే ఇంకోటి చేసేకి కోర్టు ఇవ్వచ్చు. వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. కానీ మా ఊరు భూమిని మిగతా గ్రామాల కన్నెవాళ్ళకి పంచుతున్నారు. మేము దానికి ఒప్పుకోము. మా ఊర్లో గుడికి ఉండే స్థలం అదే, కొద్దిగా కొద్ది ల్యాండే ఉండేది, 4 ఎకరాల ల్యాండే ఉండేది. మిగతా మీరే గవర్నమెంట్ ఏదైన చర్య తీసుకొని మీరు ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఇచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. తమ ఊరి ఆరాధ్య దైవం ఆదిలింగేశ్వర స్వామి ఆలయానికి తమ తాత ముత్తాతలు దేవుడి మాన్యంగా ఇచ్చిన ఆస్తిని వేరే గ్రామ ప్రజలకిస్తే ఊరుకోమని చెబుతున్నారు అమృతాపురం గ్రామస్తులు.